టీడీపీ వైసీపీలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడడం సరికాదన్నారు. పోలవరానికి కేంద్ర బడ్జెట్ కు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ యావత్ భారతదేశానికి సంబంధించిందని ఆంధ్రప్రదేశ్ ది కాదని అన్నారు. కనీస అవగాహన లేని వారు బడ్జెట్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీపై బురద చల్లే కార్యక్రమం మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు విష్ణువర్ధన్ రెడ్డి హితవు పలికారు. తాడిపత్రిలో పార్టీ బలోపేతానికి ఏమైనా కార్యాచరణ ఉందా? అదే ఇప్పుడు కొంతమంది పార్టీలు చేర్చుకుందాం ట్రై చేస్తున్నాం, మళ్ళీ చెప్తాం. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్టులు ఇదో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఇంకొక నాయకుడైతే పార్లమెంటులో మేమేదో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ఐదేళ్ళు చాలా పెద్ద పోరాడినట్టు వైసీపీని రెచ్చగొడుతున్నారు. ఇంకొక ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. పోలవరం నిధులు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఆ సిపిఐ రామకృష్ణ గారికి విజయసాయి రెడ్డి గారికి పోలవరం నిధులకు ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా? ఏమాత్రంలో సంబంధం ఉందా అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరానికి సంబంధించినటువంటి అబద్ధాలు చెప్పాడు. ఆయన అబద్ధాలను ప్రజలు నమ్ముతున్నారు అనుకున్నారు. చివరికి ఆయన అబద్ధాలు ప్రజలు గుర్తించారు, ఇంటికి పంపించారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ పడుతున్నారు చంద్రబాబు నాయుడుకు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో ఈ బడ్జెట్ సంబంధించి అనేక అంశాలు